నమస్కారం. ఈరోజు నేను మీకు మా ఇంట్లో ఏవైతే మిగిలిపోయిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇలా ఏవైతే ఇంట్లో మిగిలిపోయి ఉంటాయో వాటి ద్వారా నేను ఇంట్లోనే సేంద్రియ ఎరువు ఎలా తయారు చేసుకోవాలో దాని గురించి నేను మీకు వివరిస్తాను. ఇందులో మనకి ప్రధానంగా కావాల్సినది ఒక డబ్బా. ఇది కంపల్సరీగా మూత కూడా ఉండాలండి. డబ్బా విత్ డబ్బా ప్లస్ మూత రెండు ఉండాలి. ఇప్పుడు ఏంటంటే డబ్బా చుట్టూ మనము 3-5 mm సైజులో ఇలా హోల్స్ చేసుకోవాలి. ఇలా ఎందుకు హోల్స్ చేసుకోవాలంటే ఇలా హోల్స్ చేసుకోవడం వలన లోపలికి గాలి వెళ్ళి లోపల పదార్థాలు తొలగకుండానికి యూజ్ అవుతుంది. హోమ్ కంపోస్టింగ్ అనేది ఎరుబిక్ టైప్ కంపోస్టింగ్ అండి. ఎరుబిక్ టైప్ అంటే ఏం లేదు, వాతావరణంలో ఉండే ఆక్సిజన్తో లోపల పదార్థాలు రియాక్షన్ చెంది అది కుళ్ళిపోయి ఎరువుగా మారడానికి ఎరుబిక్ టైప్ హోమ్ కంపోస్టింగ్ అంటారు. ముందుగా మనకి డబ్బా అడుగు భాగాన ఇలా న్యూస్ పేపర్ కానీ అలా రంపపు పొట్టు కానీ ఇలా రంప పొట్టు వేయడం వలన మా ఇంట్లో ఏదైనా ఆహార పదార్థాల్లో తేమ శాతం ఎక్కువైతే ఆ తేమ అనేది రంప పొట్టు అనేది పీల్చుకుంటుంది. పీల్చుకొని దాని కొద్దిగా తరిగా లేకుండా చేస్తుంది. ఇలా రంప పొట్టు వేసుకున్న తర్వాత మనకి ఏదైతే ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏదైనా పళ్ళ తొక్కలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఇలా కంటిన్యూగా మనము 1-5 రోజుల దాకా మా ఇంట్లో ఏదైతే చెత్త మిగిలిపోయి ఉంటుందో దాన్ని ఇందులో వేసుకోవాలి. అన్నం కానీ పప్పు కానీ ఏదైనా గట్టిగా ఉన్న ఆహార పదార్థాలు ఇందులో వేసుకోవచ్చు అండి. మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఇందులో ఎముకలు కానీ మాంసం కానీ ఇలాంటివి ఇందులో వేయకూడదు. ఒకవేళ కోడి గుడ్డు పెంకులు ఏమైనా ఉంటే అవి చిన్న చిన్నగా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. ఇలా మనం డైలీ మా ఇంట్లో ఏవైతే ఆహార పదార్థాలు మిగిలిపోతాయో వాళ్ళంటే ఇందులో మనం కండే తింటే వేసుకోవచ్చు అండి. అలా 5 రోజుల దాకా ఇందులో వేస్తూ ఉండాలి. 5వ రోజు కింద ఉండే పదార్థాలు పెరగడం స్టార్ట్ అవుతుంది. తెల్లగా ఒక బూజులాగా ఫంగస్ లాగా పాము ఉంటుంది. దాన్ని మనము అది అలాగే కింద ఉండిపోవడం వల్ల వాసన వస్తుంది. కాబట్టి దాన్ని మనం కింద ఉన్నదాన్ని పైకి ఏదైనా ఒక పుల్ల కానీ ఏదైనా తీసుకొని దాన్ని కిందికి పైకి కలర్ తిప్పాలి. ఒకవేళ ఇది కానీ ఏదైనా మనకి స్మెల్ రావడం కానీ ఇందులో నీళ్ళు అనేది ఎక్కువ చేయడం కానీ అనిపించినప్పుడు మనము చిన్న న్యూస్ పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన న్యూస్ పేపర్ అనేది ఆ వాటర్ అనేది ఫిల్ చేసుకొని ఇది కొద్దిగా పొడి వాడేలాగా అవుతుంది. ఈ సేంద్రియ పదార్థాలు మనకి త్వరగా కుల్లడానికి మనము ఆవు పేడను కానీ ఆవు మూత్రం కానీ జస్ట్ కొద్దిగా ఇందులో కలపాలి. ఎందుకంటే ఆవు పేడ కలపడం వల్ల అది న్యాచురల్గానే అది డీకంపోజర్ ఆవు పేడ కలపడం ద్వారా అది త్వరగా అనేది కుళ్ళిపోతుంది. లేకపోతే మనకి మార్కెట్లో బయట దొరుకుతుందండి. ఇది బయో ఎనాక్లం అంటారు, దీన్ని బయో కల్చర్ కూడా అంటారు. జస్ట్ ఇది కొద్దిగా చిటికెరు తీసుకొని చిటికెరు పొడిని నీళ్ళలో కలుపుకొని దీనిలో చల్లుకున్నామంటే అది త్వరగా కుళ్ళిపోతుంది. ఇలా మనం కంటిన్యూగా ఇందులోకి 16 రోజుల దాకా అది చెత్త వేసుకోవాలండి. మనం ప్రతి 3 రోజులకోసారి కానీ 4 రోజులకోసారి కానీ దీనికి కింది మీదకి టర్న్ చేస్తూ ఉండాలి. ఇలా టర్న్ చేయడం వల్ల పైన కిందికి వెళ్ళి కింది పైకి వచ్చి మొత్తం అంతా కుళ్ళడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు కానీ ఇదంతా మనకి 20-22 రోజుల లోపల ఇలా ముదురు గోధుమ రంగులోకి ఇలా మట్టిలాగా తయారైపోతుందండి. ఇలా తయారైన దాన్ని మనము మా ఇంట్లో ఉండే కూరగాయల మొక్కలకు కానీ పూల మొక్కలకు కానీ ఏదైనా ఇతర మొక్కలకు కానీ దీన్ని వేసుకొని మనము న్యాచురల్గా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం హోమ్ కంపోస్టింగ్ ద్వారా తయారు చేసుకున్న ఎరువులో మనకి మొక్కలకు ఏవైతే అవసరమవుతాయో నైట్రోజన్ కానీ అమోనియం కానీ ఫాస్ఫరం కానీ